ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. కార్తీక మాసం అనగానే మనం పూజలు ప్రారంభించాం. ఇప్పటిదాకా ఎన్నో రకాల పూజలు చేసాం. కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, కార్తీక పంచమి, ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పండుగగానే భావించి మనం విశేషంగా పూజలు చేసాం. ముఖ్యంగా మనం శివుడికి, విష్ణువుకి ఎక్కువగా పూజలు చేసాం. విష్ణువుకైతే సత్యనారాయణ స్వామి వ్రతం రూపంలో, శివుడికి అభిషేకం మరియు ఉపవాసము, ఇంకా పోతే దీపం రూపంలో ఎన్నో విశేషంగా పూజలు చేసాం. అయితే 365 ఒత్తులు వెలిగించి శివుడి ఒక అనుగ్రహం పొందాం. అయితే ఇక అమావాస్య వచ్చేస్తుంది. అంటే కార్తీక అమావాస్య చాలా ముఖ్యమైనది మరియు చాలా విశిష్టత కలిగినది. ప్రతి మాసంలోనూ అమావాస్య అంటే చీకట్లు కమ్ముకునేది, కానీ కార్తీక అమావాస్య కూడా జ్యోతిర్గమయమే, అంటే జ్యోతికి సంబంధించిందని అర్థం. అందుకని 18 కార్తీక అమావాస్య లోపు మనం ఈ కార్తీక మాసంలో కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చిపెట్టుకుంటే అది మనకి ఎక్కడ లేని అదృష్టాన్ని, మన సమస్యలన్నీ దూరం చేయడంలో కూడా ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ముందుగా శివుడికి ఇష్టమైనవి వస్తువులు ఏమిటో చూద్దాం. శివుడికి, పార్వతికి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఈ ముగ్గురికి ఇష్టమైన వస్తువులు గనక ఈ మాసంలో మనం ఇంటికి తెచ్చుకుంటే అది మహా అదృష్ట భావ సంకేతంగా మనం భావించవచ్చు. ఎందుకంటే విష్ణువు లక్ష్మీ ప్రియుడు, లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టం. అందుకని విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో మనం విష్ణువుకి, లక్ష్మీదేవికి, అలాగే మహాశివుడికి ఇష్టమైనవి గనక ఇంటికి తెచ్చిపెట్టుకుంటే ఆ స్వరూపాలు మన ఇంటిని, మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తులసి మొక్కని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. అయితే మా ఇంట్లో ఆల్రెడీ తులసి ఉందండి. ఇంకా ఎప్పుడు తెచ్చిపెట్టుకోవాలి అంటే కృష్ణ తులసిని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. కృష్ణ తులసి వల్ల మనకి విష్ణువు స్వరూపంగా మనం భావించవచ్చు. కృష్ణ తులసి ఎవరింట్లో అయితే ఉందో ఆ ఇంట్లో సాక్షాత్తు విష్ణుమూర్తి అంశమైన శ్రీమహకృష్ణుడు ఉన్నట్టే. అందుకనే కృష్ణ తులసిని చిన్న మొక్కైనా సరే ఇంట్లో తెచ్చిపెట్టుకుని నీళ్లు పోస్తూ ఉండాలి. ఇలా తెస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇకపోతే తర్వాత మనం తెచ్చుకోవాల్సింది చిన్న శంఖం. శంఖం చిన్నగా ఉన్నది మన ఇంట్లో పెట్టుకోవాలి. అయితే ఇంట్లో పెట్టుకునే ముందు మనం ఒకసారి దేవుడి ఆలయంలోకి వెళ్ళి అక్కడ దేవుడికి చూపించి దాన్ని నమస్కారం చేసుకుని ఇంట్లో కనుక శంఖం పెట్టుకుని శివుడి ఫోటోకి దగ్గరలో పెడితే ఇది శివుడి అంశగా మనం భావించవచ్చు. ఎందుకంటే శివుడికి మరియు విష్ణువుకి శంఖం అంటే చాలా ఇష్టం. అందుకనే శంఖం చిన్నగా ఉన్నది ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత వాతావరణం అంతా దూరం అయిపోతుంది. ఇక తర్వాత మనం శివుడికి ఇష్టమైనది శంఖం కాబట్టి శంఖంలో నుంచి కూడా నీలాభిషేకం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల శివుడు చాలా ప్రీతిపాత్రుడై అనుగ్రహ ప్రసాదిస్తాడు. ఇకపోతే ఆఖరిది కలువ పువ్వు. అమ్మవారికి ఇష్టమైనది కలువ పువ్వు. ఎందుకంటే అమ్మవారి జన్మం కలువ పువ్వులతో మొదలైంది. అందుకని చిన్న కలువ పువ్వులు, వెండితో చేసినవి ఇంట్లో తెచ్చిపెట్టుకుని అమ్మవారిని పూజిస్తే చాలా అదృష్టం మరియు ధనప్రాప్తి కలుగుతుంది. ఇది అందరూ కొనగలిగేంత శక్తి ఉన్నది. చాలా తక్కువ రేటుకే అందుబాటులో మార్కెట్లో లభిస్తాయి. అన్ని వెండి మరియు బంగారం షాపుల్లో వెండి తామర పువ్వులు అంటే ఇస్తారు. ఇవి ఎక్కువగా ఖరీదు కూడా ఉండవు. ఇవి తెచ్చుకుని అమ్మవారి కుంకుమ పసుపుతో పూజ చేసి ఈ పువ్వులను అమ్మవారికి అలంకరిస్తే ఇక మీ అదృష్టానికి తిరుగుండదు. అంతేకాకుండా ఆర్థిక పురోగతి ఎక్కువగా జరుగుతుంటుంది. ఇది ఇలా పెడితే అమ్మవారు ప్రసన్నరాలయ్యి మనకి ధనవర్షం కురిపిస్తుంది. మరి ఈ కార్తీక మాసం ముగించే లోపల మనం ఎలాంటి వస్తువులు ఇంటికి ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోవాలనేది విన్నారు కదండి. మరి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.